రాష్ట్రం రింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒలింపిక్స్ లో భారత్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహిళల 50 కేజీల విభాగంలో వినేష్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ కారణంగా వినేష్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. వినేష్ అనర్హతపై భారత బృందం కంప్లైంట్ చేసింది. 50 కేజీల కంటే వినేష్ ఫొగాట్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బుల్చున్నా మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒలింపిక్స్ లో భారత్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహిళల 50 కేజీల విభాగంలో వినేష్ ఫొగాట్ పై అనర్హత వేటు వేశారు. ఓవర్ వెయిట్ కారణంగా వినేష్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ చెప్పండి. ఒలింపిక్స్ లో వినేష్ ఫొగాట్ భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. అంటే ఓవర్ వెయిట్ కారణంగా వినేష్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల కేటగిరీలో పోటీపడిన వినేష్ ఫొగాట్ 50 కేజీల కంటే 100 గ్రాములు మాత్రమే ఎక్కువ ఉన్న నేపథ్యంలో వినేష్ ఫొగాట్ ను అనర్హురాలిగా ప్రకటిస్తూ ఒలింపిక్స్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. అంటే కొన్ని గ్రాములు, మినిమం 100 గ్రామ్స్ అంటే ఆ టైంలో ఈ గేమ్ కి వెళ్లే సందర్భంలో వాటర్ ఎక్కువ తాగడం, ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ 100 గ్రాములు అనేది ఉంది. దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుని అనర్హురాలుగా ప్రకటిస్తారని కూడా భారత బృందం కంప్లైంట్ చేసింది. కానీ వారి కంప్లైంట్ ను పరిగణలోకి తీసుకోకుండా వినేష్ ఫొగాట్ ను డిస్క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే కనీసం నిబంధనలు కానీ పోరాట పటిమను, గతంలో ఉన్న బ్యాక్గ్రౌండ్, తన కెరీర్ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కావాలని ఇటువంటి డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకున్నారు అనేది భారత బృందం తెలుపుతోంది. అంటే ఒకవైపు నిన్ననే 3 ఇతర దేశాలకు సంబంధించిన రెజ్లర్లను ఓడించి తను ఇప్పుడు బంగారు పథకం కోసం పోరాడబోతోంది. కానీ అనూహ్యంగా కొద్దిసేపటి క్రితమే తాను డిస్క్వాలిఫై అనేట్లు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే గతంలో ఏదైతే వీరిపై అణచిగట ధోరణి కొనసాగిందో దానిపై కూడా వీరు జంతర్ మంతర్ లోను, అంటే మహిళలపై ఈ ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ సంబంధించిన చైర్మన్ లైంగిక దాడికి పాల్పడ్డారంటే, వారు రోడ్లపైకి వచ్చి దాడులు చేసిన సందర్భంలో ఇండియన్ గవర్నమెంట్ సరిగా వారికి ప్రోత్సాహం ఇవ్వలేదు, అంటే సపోర్టు మద్దతు ఇవ్వలేదు. కానీ వారు పోరాడి మన దేశ గౌరవాన్ని అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వీరు పోరాడుతున్నారంటే నిన్ననే అన్ని ఆ పార్టీలకు సంబంధించిన వారు మద్దతు తెలిపారు. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు కూడా పార్లమెంట్ వేదికగా వినేష్ ఫొగాట్ అంశాన్ని కూడా లేవనెత్తారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా 50 కేజీల విభాగంలో కేవలం 100 గ్రాములు మాత్రమే బరువు ఉన్న నేపథ్యంలో ఈ రేస్ నుంచి తప్పిస్తున్నట్లు, డిస్క్వాలిఫై చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు భారత బృందం కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. అంటే ఏదైతే ఫొగాట్ మంగళవారం తన బౌత్ కోసం బరువు, అంటే నిన్న జరిగిన వరకు కూడా లిమిట్ గానే బరువు ఉంది. కానీ తర్వాత మాక్సిమం కోచెస్ కూడా ఈ కాంపిటీషన్ కు వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఏమి తినద్దు, ఏమి తాగొద్దు, ఆ వెయిట్ ని బట్టి డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి ఏమి తినొద్దని చెప్పేవారు. కానీ ఈ రోజు 100 గ్రాముల బరువు అనేది ఇప్పుడు తన కెరీర్ కు శాపంగా మారింది. అంటే వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, వెయిట్ లాస్ చేసుకోవడానికి కానీ ఎక్సర్సైజ్ చేయడంలో కానీ కరెక్ట్ గా ఆ బరువు ప్రకారమే వాళ్ళు కాంపిటీషన్ పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 100 గ్రాములు అనేది ఇటు ఇండియాకు ఒక శాపంగా మారిందని చెప్పుకోవాలి, ఒక గోల్డ్ పథకం రావడంలో. మరోవైపు ఫొగాట్ కెరీర్ కూడా ఇదొక బిగ్ షాక్ అని మనం చెప్పాలి. కానీ ఇప్పుడు భారత బృందం అక్కడున్న ఒలింపిక్ సంబంధించిన అథారిటీ సంబంధించిన అక్కడున్న అధికారులందరితో కూడా మాట్లాడుతున్నారు, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో. కానీ అది పరిగణలోకి తీసుకోకుండా ప్రజెంట్ అయితే డిస్క్వాలిఫై చేశారు. ఇక ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు అనేది కూడా మనకి అధికారికంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అయితే ఈ 50 కేజీల విభాగంలో 50 కేజీల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉంది. కాబట్టి వినేష్ ఫొగాట్ ను డిస్క్వాలిఫై చేస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.